తెలుగు రాష్ట్రాల సీఎంలు మాటల యుద్ధం చేస్తున్నారు. మొన్న ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ తీరుపై మండిపడితే నిన్న బాబును ఏకిపారేశారు టీసీఎం కేసీఆర్. తెలంగాణ పంటలు ఎండటానికి బాబు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు కేసీఆర్. తెలంగాణకు రావాల్సిన విద్యుత్లో భారీ కోత విధించారన్నారు. విద్యుత్పై చర్చించేందుకు బెజవాడకైనా వస్తానంటూ సవాలు విసిరారు ఆయన. ఏపీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ అటాక్ ఇచ్చారు టీసీఎం కేసీఆర్. విభజన చట్టాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్. చంద్రబాబు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, విద్యుత్ అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీ సర్కారుకు విద్యుత్ అంశంపై ముందుచూపు లేదన్న చంద్రబాబు విమర్శల్ని తిప్పికొట్టారాయన. తమకు ముందుచూపు లేకపోయినా చంద్రబాబులా దొంగచూపు లేదని ఎద్దేవా చేశారు. శ్రీశైలం విద్యుత్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఎవరిదండి శ్రీశైలం ప్రాజెక్ట్? ఇలా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్ట్. ఎస్, వి హావ్ ఎ షేర్. మీ సమైక్య రాష్ట్ర పక్షపాత ధోరణి వల్ల, ఆంధ్ర ముఖ్యమంత్రులు అవలంబించిన తెలంగాణ ప్రాంతీయ వ్యతిరేక ధోరణి వల్ల గత 40 ఏళ్ళ నుంచి మూలుగుతా ఉన్నాయి ఇవన్నీ. ఇది చరిత్ర కాదా? చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేదు అంటాడు. మాకు బ్రహ్మాండమైన ముందు చూపు ఉన్నది, నీలాగా దొంగ చూపు లేదు. ఇది దొంగ చూపు కథ నేను చెప్తా ఇప్పుడు. దీని మీద సుప్రీంకోర్టు కూడా పోతున్నాం రేపు. నీ సంగతి, నీ కథ అంతా అక్కడ తేలుస్తాం, న్యాయస్థానం తేలుస్తుంది. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం జాయింట్ వెంచర్ అన్న కేసీఆర్ అదేమన్నా చంద్రబాబు జాగీరా అంటూ నిప్పులు చెరిగారు. విభజన చట్టం ప్రకారం అన్ని ప్రాజెక్టుల్లో తెలంగాణకు 54% వాటా ఇవ్వాల్సిందేనన్నారు కేసీఆర్. తెలంగాణకు విద్యుత్ ఇవ్వద్దని హిందూజాలను చంద్రబాబు బెదిరించారని, ఆ విషయాన్ని స్వయంగా హిందూజా ప్రతినిధులు తనతో చెప్పినట్టు వెల్లడించారు కేసీఆర్. ఇప్పటికీ వెగబెట్టి ఈ తొండెంత చేసి ఈ దగా చేసి ఫైనల్ ఇప్పుడే మాట్లాడుతారండి. కృష్ణపట్నంలో హిందూజాలో నేను ఇయ్యాను. కృష్ణపట్నం ఏమైనా మీ బాబు జాగీరా చంద్రబాబు నాయుడు? కృష్ణపట్నంలో బాజాబ్తా మేము వాటాదారులు. రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో మాకు 1,050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. మై తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎందుకు ఇస్తాం? ఇయ్యా అని మాట్లాడతావు, ఇంకోటి హిందూజాను పిలిచి బదిలిస్తాడు. ఈయన నాకు హిందూజానే వచ్చి రిపోర్ట్ చేసిండు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో నన్ను కలిసినటువంటి అశోక్ హిందూజా నాకు చెప్పిండు, చంద్రబాబు నాయుడు మీకు పవర్ ఇయ్యద్దంటుంది సార్, మమ్మల్ని బెదిరిస్తుండు, ఇట్లా సంగతి అలా సంగతి అని చెప్పిండు. ఇయ్యకపోతే నీకు కూడా గ్యాస్ పోతుంది బిడ్డాను, తెలంగాణ సైడ్ మర్చిపోవాలని నేను చెప్పిన. తెలంగాణకు రావాల్సిన విద్యుత్తులో భారీగా కోత విధించారని, సీలేరు విద్యుత్ కేటాయింపులో చంద్రబాబు మోసానికి పాల్పడ్డారని టీసీఎం ఆరోపించారు. చంద్రబాబు మోసాలకు అంతుండదా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతులంటే ఇంత కక్షెందుకంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.